నెల్లూరు జిల్లా సంగం మిస్కరీచ్ వద్ద ధర్నా చేసేందుకు వెళుతున్న టీడీపీ నాయకులను స్థానిక చెక్పోస్టు సెంటర్ వద్ద పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ఓ దుకాణం ముందు ఉన్న టీడీపీ నాయకులను బలవంతంగా లాక్కెళ్లి జూబులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని టీడీపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్రంగా వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో సంఘంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్కరీచ్ వద్దకు అప్పటికే చేరుకున్న టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మంజులను రీచ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుని మహిళా పోలీస్ సహాయంతో జీబ్లోకి ఎక్కించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, షేక్ బాబు, రసూల్, విజయకృష్ణారెడ్డి, కృష్ణయ్య, ఉక్కాల శ్రీనివాసులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మా మండల పార్టీ కార్యాలయం ముందు నిలబడి అక్కడ వెళ్ళేదానికి బయలుదేరే సమయంలో సంఘం పోలీసు వారు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒక వీధి రౌడీల కాడి గోండాలలాగా మమ్మల్ని పట్టుకుని ఇదిగోండి ఈ విధంగా మా చొక్కాలు చించి మమ్మల్ని కాళ్లతో ఏళ్లతో తన్నటువంటి విధిగా మేము ఏమి కేవలం టీ తాగి అక్కడికి వెళ్దాం అనుకుంటుంటే కేవలం ఎస్ఐ గారు ఉదయం అడిగితే చెప్పాము సార్ 11 గంటలకు వెళ్తాము అక్కడ ఓన్లీ ఫోటో సెల్ఫీ తీసుకుని వస్తాము ఇంకే కార్యక్రమం లేదని చెప్పినా కానీ నిర్దాక్షిణ్యంగా మీరు పోయేదానికి లేదు ఇసుక రీతిని మీరు వెళ్ళేదానికి అర్హత మీకు లేదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఎస్ఐ గారు మమ్మల్ని ఆయన పరిశుభ్రత తిట్టి మమ్మల్ని ఎత్తి జీబులో ఎత్తి పొదేసి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి ఇప్పుడు బెయిల్ మీద బెయిల్ చేశారు. ఇది కాబట్టి ఇది ఈ వైసీపీ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మీరు చేసే అరాచకాలను ప్రజలకు తెలియజేశారు తెలియపరిచారు. మీ ముందుకు వస్తుంటే మీరు ఈ విధంగా పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఈ విధంగా దీన్ని అణిచివేయడం పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. ఈ ఇసుక రీతిలో ఇక్కడ నుంచి ఈ రోజు చెప్తున్నాం ఏ బండి వచ్చినా మేమే ఆపుతాం, ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఏ గ్రామాల బండి వచ్చినా మేమే ఆపుతాం. ఈ పోలీసు వారు ఎంత 100 మంది కేసులు పెట్టాలి చూస్తాం. పోలీసు వారికి ఫోన్ చేసినా పట్టించుకోరు. కేవలం మేము ఇసుకరించి పోతే మాత్రం పోయేదానికి లేదని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి పోలీసు స్టేషన్ నిర్బంధించారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు అధికారులు తెలుసుకోవాలి. వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఏ ప్రభుత్వానికి ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేసినా కానీ దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు న్యాయమో కూడా చూసి ఆలోచించి పనిచేయాలని నేను ఈ ఒక నిర్ణయించుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.